రైట్ పార్టీ. ఓకే, అలాంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉండి అటు ఆంధ్రప్రదేశ్లో మొత్తం వైసీపీకి వెళ్ళిపోయారు. మీరు తయారు చేసిన మీ బ్రాండ్ చెప్పుకొని మీ శిష్యులుగా ఉన్న వాళ్ళు అటు వైసీపీకి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది బీజేపీకి వెళ్ళిపోయారు, కొంతమంది గెలిచిన తర్వాత కూడా బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు ఇంకో పార్టీ నుంచి వచ్చినా, లేదంటే మూలాలు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్లోనే ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఆయన వచ్చి ఏదో లీడ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మీలాంటి వాళ్ళు ఎందుకు వెళ్ళేది? కాంగ్రెస్ భవిష్యత్తు ఉన్న పార్టీ, మనం ఇన్ని కార్యక్రమాలు చేసామని ఎందుకు ఒప్పించి ఆపలేకపోయారు, కాంగ్రెస్ నిలబెట్టలేకపోయారు? అమ్మా, తరాలు మారుతూ ఉన్నాయి, లక్ష్యాలు మారుతూ ఉన్నాయి, ఆశయాలు వెనక్కిపోతూ ఉన్నాయి. ఈవేళ రోజు నాకే ఎంతో ఆశ్చర్యం వేసింది. ఒకరోజు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అధిష్టాన వర్గాన్ని ఉచిత విద్యుత్ అనే ఒక పథకాన్ని ఒప్పించడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో నేను ప్రత్యక్ష సాక్షిని, నాకు తెలుసు 99 ఎలక్షన్స్ ముందు. ఈవేళ మేము 6 గ్యారంటీ పథకాలని ఈవేళ దానికి మేనిఫెస్టో లేదు, దానికి ఇది లేదు. సో ఏమవుతామందంటేనమ్మా, ఇక్కడ ఈవేళ మనం కేసీఆర్ గారు బంధుత్వంగా కేసీఆర్ గారు వాళ్ళతో రాజకీయంగా కాంగ్రెస్తో ఉన్నారా? నువ్వు చాలా మిస్చ్యూస్గా ఫ్రేమ్ చేస్తావమ్మా నీ క్వశ్చన్. నేను పూర్తిగా మనసా వాచ కర్మణ కాంగ్రెస్ తోటే ఉన్నాను. నేను ఈవేళ వరకు 2000 ఒకే ఒకసారి నేను కేసీఆర్ గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. 2004 ప్రభుత్వం ప్లస్ పార్టీ ప్రతినిధిగా అప్పుడు ఆయన నందీనగర్లో ఉండే ఆయన సొంత ఇంట్లో 2004 గవర్నమెంట్ ఫామ్ అయ్యి, కోయలేషన్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రివర్గంలో టీఆర్ఎస్ తరఫున ఎవరెవరి పేర్లు కేసీఆర్ గారు ప్రతిపాదిస్తారో పోర్ట్ఫోలియోల గురించి కూడా డిస్కషన్ ఇంకా అప్పటికి రాలేదమ్మా. పోర్ట్ఫోలియో డిస్కషన్ తర్వాత ఢిల్లీలో జరిగింది. ఎవరెవరి పేర్లు వారు ప్రతిపాదిస్తారో నన్ను వెళ్ళి కనుక్కు. అఫీషియల్గా ఐ వాజ్ డెప్యూటెడ్ బై పార్టీ అండ్ గవర్నమెంట్ టు రిప్రజెంట్ ఆన్ అవర్ బిహాఫ్. ఆయన దగ్గరికి వెళ్ళి వారిని అడిగి వారిచ్చే పేర్లు తీసుకురమ్మటం జరిగింది. నేను వారింటికి వెళ్ళింది అది ఒకే ఒక్కసారి అమ్మా, కేసీఆర్ గారి ఇంటికి వెళ్ళింది ఒకే ఒకసారి. కేటీఆర్ ఇంటికి కానీ, హరీష్ రావు గారి ఇంటికి కానీ నేను ఇంతవరకు వెళ్ళలేదమ్మా. 2014 వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము డిఫర్ అయిపోయాము. నాకు 2 బిరుదులు ఇచ్చారమ్మా, ఇద్దరు మా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే, ఇద్దరు నన్ను బాగానే గుర్తుపెట్టుకునేవాళ్ళే, నన్ను బాగా గుర్తుపెట్టేవాళ్ళే. ఒకటేమో కేసీఆర్ గారు వరంగల్ బహిరంగ సభలో మా కోయలేషన్ గవర్నమెంట్ నుంచి ఆయన విడిపోయిన తర్వాత వీడనే అన్నట్టు గుర్తు నాకు, అడ్రస్సింగ్ కూడా, బట్ ఐఎమ్ నాట్ వెరీ షూర్, నాకు కరెక్ట్గా గుర్తులేదు. రాజకీయ భేతాళుడు అని నన్ను నాకు ఒక బిరుదు ఇచ్చాడమ్మ ఆయన, కేసీఆర్ గారు. ఆయనకి నేను గుర్తుండేది రాజకీయంగా రాజకీయ భేతాళుడిగానే గుర్తుంటుంది. ఇంకొక ఆయన మా అందరికంటే వయసులో పెద్దాడు, మాకంటే అంటే ముఖ్యమంత్రి చేయలేదు కానీ చాలా పదవులు చేశారు. ఏఐసీ జనరల్ సెక్రటరీ చేశారు, మంత్రి చేశారు, పిసిసి ప్రెసిడెంట్ చేశారు, ఎం సత్యనారాయణ గారు. ఆయనేమో నన్ను మా మంత్రి తిమ్మరుసు, మా చాణక్యుడు అని చెప్పి ఆయన అనేవారు. అదేనమ్మా, మా పార్టీకి చెందిన ఈయనేమో ఇట్లా అనేవారు. ఆయన కేసీఆర్ గారు ఆన్ రికార్డ్ అన్నారు, అదేమి బహిరంగ సభలో అన్నారు. తర్వాత అమ్మా నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది కంటిన్యూ, ఇది ఫినిష్ చేసేద్దాం ఈ ఒక్క మాట. 2014 నుంచి నేను ఒక్కసారి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం సంగతి దేవుడిరుగు కేసీఆర్ గారి కానీ, కేటీఆర్ గారి కానీ, హరీష్ రావు కానీ ఒక్కసారి కూడా నేను ఫోన్లో మాట్లాడటం జరగలేదమ్మా. వాళ్ళ దగ్గర నుంచి నాకు ఫోన్ రావడం అంతకంటే జరగలేదు. ఇది నా ఫోన్లన్నీ ఏ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకైనా అప్పు చెప్పగలను, ఎవరినైనా మామూలుగా దాంట్లో చూసుకోగలను. కాదు, నేను ఎవరింటికి వెళ్ళటం జరగలేదు. రేవంత్
అందరూ వెనుకున్నారా కాంగ్రెస్ని తెలంగాణలో నడిపించడానికి? అమ్మ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, వెనుకుంటాం ఏంటమ్మా, నేను కాంగ్రెస్లో పార్ట్ అండ్ పార్సల్. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు చాలా సమర్థుడు, ఆయన మంచి చెడ్డలు ఆయన బాగోగులు ఆయన చూసుకోగలడు. ఆయనకి వెనకుండి నేను నడిపించవలసినంత అజ్ఞానం కాదు ఆయన, ఆయనకు పూర్తి క్లారిటీ ఉంది. కానీ నా యొక్క కంట్రిబ్యూషన్ ఎంతవరకు అవసరమో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అధికారంలో తీసుకురావడానికి నా కంట్రిబ్యూషన్ నేను చేస్తాను. ఇది రేవంత్ రెడ్డి గారి కోసమో లేకపోతే ఇంకొక వీరి కోసమో కాదమ్మా, నా డ్యూటీ. నా కాంగ్రెస్ పార్టీ ఇంత గుర్తింపు ఇచ్చింది, నువ్వు ఇవాళ నా ఇంటికి వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు అంటే నేను ఏంటమ్మా, నేనేం పెద్ద ఆజాన్ బాహుడినా లేకపోతే ఏమైనా పెద్ద వక్తనా? నువ్వే చెప్పావు, నువ్వేదో అనకుండి ఇది చేస్తూ ఉంటావు కానీ పెద్ద ఎందుకు వచ్చావమ్మా? నాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గుర్తింపు వలన నువ్వు వచ్చావమ్మా. సో కాంగ్రెస్ పార్టీకి ఏది అవసరమైతే నేను రేవంత్ రెడ్డి గారు ఉన్నా చేస్తాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్న రోజున చేశాను. నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు నా ఆరోగ్యం నాకు సహకరించినంత వరకు నేను కాంగ్రెస్ పార్టీకి చేస్తూనే ఉంటాను.